కుక్కట్పల్లి బాలాజీనగర్ డివిజన్లో కార్పొరేటర్ శిరీష బాబురావుతో కలిసి 39వ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో 8 డివిజన్లో పాదయాత్ర పూర్తి చేసుకున్నామని, ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, 50 కోట్ల రూపాయలతో డ్రైనేజీ వ్యవస్థకు శంకుస్థాపన చేస్తామన్నారు. ఫతేనగర్ అల్లాపూర్ డివిజన్లో 125 కోట్ల రూపాయలతో నాలా వ్యవస్థ పునర్నిర్మాణ పనులు చేపట్టబోతున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. లేదంటే నేను చాలాసార్లు మాట్లాడాను మేడం, మీకు మా ఇప్పుడు ప్రాబ్లం ఉందని మీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు నా దృష్టి తీసుకొచ్చి దీన్ని కంపల్సరీ అంటే ఎమర్జెన్సీ తీసుకోవచ్చు కదా. టోటల్ బ్లాక్ అయింది కదమ్మా. పోతా ఉంది, రేపటి నుంచి హౌసింగ్ బోర్డు, ఇప్పటికే 8 డివిజన్లు కంప్లీట్ అయిపోయాయి. హౌసింగ్ బోర్డు అయిపోతుంది, ఇంకొక 5 డేస్లో ఉన్నటువంటి సమస్యలు ఎక్కడైతే వాటర్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఏమన్నా కెమికల్స్ కానీ, పార్కులు కానీ అడిగారు. ఇప్పటికే మ్యాక్సిమం ఆధారతలు వచ్చినటువంటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవాళ వచ్చినటువంటి దృష్టి కూడా డ్రైనేజ్ దృష్టి చెప్పారు బాలాజీ నగర్లో, అది కూడా ఇమీడియట్గా 61 కోట్ల లోపల అడుగుతాను. దాన్ని కూడా నేను కేటీఆర్ దృష్టి తీసుకెళ్ళి శాంక్షన్ తీసుకుంటే వచ్చినప్పుడు దాన్ని కూడా 125 కోట్లు నిన్న అది కూడా శాంక్షన్ ఇచ్చారు. అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి, కేటీ రామారావు దృష్టికి వెళ్తే ప్రజలకు ఉన్నటువంటి సమస్యను పూర్తిగా అవగాహన చేసుకుని ఇక్కడ ఉన్న సమస్య మస్ట్ అనేదాన్ని ఫస్ట్. డబుల్ బెడ్రూమ్ కూడా 500 మందికి ఈరోజు ఇస్తూ ఉన్నాం. గతంలో 500 ఇచ్చాం, మళ్ళీ 500 ఇస్తూ ఉన్నాం, మళ్ళీ కొన్ని నెలల తర్వాత 500. ఇది 8 విడతల లోపల ఉన్నటువంటి అప్లికేషన్ పెట్టిన ప్రతి బిడ్డకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఫ్రీగా ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో వాళ్ళకి ఇవన్నీ మా కేటీ రామారావు చేతుల మీద ఇప్పుడే దుందిగల్లో ఉన్నది ఇస్తూ ఉన్నారు. 11 గంటలకు అందరికి వెళ్ళాలి. అంత మంచి ప్రోగ్రామ్, ఇలా గతంలో ఎవరు డబుల్ బెడ్రూమ్ కట్టలేడు, ఏ కాంగ్రెస్ కట్టలేడు, ఏ బీజేపీ కట్టలేడు. మేము గట్టి ఇస్తున్నాం, చూపెడుతున్నాం, ఇస్తున్నామని నమ్మకం ఏర్పడుతుంది. ప్రజలు కూడా ఇస్తారు వీళ్ళని ఆ రకంగా బతికారు. రానటువంటి వాళ్ళు కూడా ఓపిక పట్టండి. 100కి 100 రూపాయలు 8 విడతల్లో అందరికి వచ్చేదానికి కృషి చేసే ప్రయత్నం చేస్తాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.